So eggs are a part of my everyday essential diet. They are of great nutrition value. Eggs are a great source of protein and very nutritious. They do not have carbohydrates, which are actually the more harmful of the nutrients if they are taken beyond a proportion. International Egg Commission Vice Chairman ga Srinivasa Farms MD and Vice Chairman Suresh Raidu Chitturi garu empikayaru. Ee ganta sadinchina rendo Bharatiyudaina. వరల్డ్ ఎగ్ డే రాబోతున్న సందర్భంగా భారతదేశంలో గుడ్డు వినియోగంపై అవగాహన పెంచడానికి సురేష్ గారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఎగ్ కన్జంప్షన్ అండ్ ఇప్పుడు మనం 69 గుడ్లు ఉంది పర్ క్యాపిటా. మీరు అదే వరల్డ్ యావరేజ్ చూసారంటే దగ్గర 200 గుడ్లు మించి ఉంది. చైనా లాంటి దేశం చూస్తే ఇప్పుడు 300 గుడ్లు వరకు ఉందండి. జపాన్ 340, మెక్సికో 340 సుమారుగా 350, అమెరికా లాంటి దేశం చూస్తే 300 వరకు ఉంటుంది మళ్ళీ. సో మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మన ఆల్ ఇండియా బాడీ వాళ్ళు రికమెండ్ చేసేది కూడా 180 గుడ్లు మినిమం కింద రికమెండ్ చేస్తున్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇది ఎగ్ కన్జంప్షన్ వరల్డ్ వైడ్ కూడా ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ తోటి లింక్డ్ అండి. స్ట్రైట్గా ఇప్పుడు మీరు చైనాలో 1900 ఉన్నప్పుడు వాళ్ళు 70 గుడ్లు తినేవారు. అమెరికాలో $2,000 అంటే 1930లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా 70 గుడ్లే తినేవారు. జపాన్ కూడా అంతే. సో ఒక విధంగా ఏంటంటే మనం క్రమంగా మన ఇన్కమ్ పెరిగే కొద్దీ ఎగ్ కన్జంప్షన్ ఒకటి పెరుగుతుంది. ఒకటి రెండోది ఏంటంటే అదే 30-40 సంవత్సరాల క్రితం అంటే నాలెడ్జ్ ఉండేది కాదు. సో అందువల్ల కూడా కానీ ఇప్పుడు ఇండియన్స్కి ఏంటంటే నాలెడ్జ్ కూడా బాగుంది. అండ్ ఇవాళ మంచి హెల్త్ కావాలంటే రోజుకి కనీసం ఒక గుడ్డు తినడం అవసరం. మీరు ఇవాళ మన యాక్టర్స్ అనండి, లేకపోతే గోపీచంద్ గారు అనండి, ఎవరన్నా అనండి, వాళ్ళందరూ ఏంటంటే కంపల్సరీ గుడ్డు తినకపోతే అసలు స్పోర్ట్సే ఆడలేరని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. సో అఫ్కోర్స్ ఇంకా కావాలండి, ఇంకా యానిమల్ ప్రోటీన్ తినొచ్చు. కానీ ఏ యానిమల్ ప్రోటీన్ తినొద్దు వద్దు అనుకున్నా కూడా గుడ్డు మాత్రం డెఫినెట్గా అవసరం. సో అందుకనే మేము ఇదిగో ఈ వరల్డ్ ఎగ్ డే చేస్తాం. కానీ మెల్లమెల్లగా మేము కూడా ప్రమోషనల్ యాక్టివిటీస్ స్కూల్స్లో ఇప్పుడు ఆంధ్రాలో మళ్ళీ మొన్నటి వరకు 3 గుడ్లు ఇచ్చేవారు లాస్ట్ ఇయర్ వరకు. మిడ్ డే మీల్స్లో ఇప్పుడు 5 గుడ్లు చేశారు. తెలంగాణ కూడా 6 చేస్తా ఉన్నారు కానీ ఇంకా అవ్వలేదు, అయిపోద్ది, అవుతుంది, హోప్ఫుల్లీ తొందరలో అయిపోద్ది. తమిళనాడులో ఎప్పటి నుంచి చేస్తున్నారు. సో ఇవాళ మీరు కనుక ఇవాళ పిల్లలు హెల్త్ చూసారనుకోండి, ఈ 3-4 రాష్ట్రాల్లో ఉన్న హెల్త్కి మీరు గుజరాత్ చూసుకున్నా కంపేర్ చేసుకున్నా, ఎందుకంటే గుజరాత్ ఆదాయం చూసారంటే మనకన్నా ఎక్కువ ఉంటుంది. కానీ హెల్త్ చూసారనుకోండి గుజరాత్ పిల్లల హెల్త్ చాలా తక్కువలో ఉంటుంది మనకన్నా. వన్ ఆఫ్ ద మెయిన్ మీరు చూసారంటే మా సబ్మిషన్ ఏంటంటే ఎగ్ కన్జంప్షన్ మనకన్నా ఒక నేను అనుకుంటాం ఒక 4వ వంతు తింటారండి అక్కడ. మనం 4 తింటుంటే వాళ్ళు 1 గుడ్డు తింటున్నారు. సో అది మీకు కనిపిస్తుంది గుజరాత్ స్టంటింగ్ చూసారంటే ఆంధ్రా కన్నా చాలా చాలా బ్యాడ్గా ఉంటుంది అక్కడ. మీకు ఆంధ్రాలో అంత ఆంధ్రా కానీ కేరళ కానీ తమిళనాడు కానీ అంత బ్యాడ్గా ఎందుకు లేదంటే పిల్లలు కనీసం వారానికి 4-5 గుడ్లు తింటున్నారు కాబట్టి. నా పేరు శోభు యార్లగడ్డ. గుడ్లతో చేసిన వంటకాలు నాకు ఇష్టం. వాటిలో నాకు గుడ్డు పులుసు చాలా ఇష్టం. సండే హోయా మండే రోజు కావండి. ఎంత క్యాంపెయిన్ చేస్తున్నా చికెన్ తిన్నంతగా ఎగ్ కన్జంప్షన్ పెరగట్లేదు అనేది సర్వేలు చెప్తున్నాయి. సో మీ వైపు నుంచి ఎలాంటి ఇనిషియేటివ్? అంటే ఇంకా కొంచెం నా ప్రకారం అది సండే హోయా మండే కూడా మీరు చూసారంటే దగ్గర 10 సంవత్సరాలు మించి అవుతుందండి. అది ఈ మధ్యకాలంలో మా అమ్మల్ని కూడా అడిగితే కొంచెం మేము మా సైడ్ నుంచి చేయవలసిన ప్రమోషన్ అంత యాక్టివ్గా చేయట్లేదు. సో అది ఇంప్రూవ్ చేయాలండి. వీ విల్ స్టార్ట్ డూయింగ్ దట్ నౌ. అండ్ ప్రతి ఐడియాకి ఒక్క వరకే ఉంటుంది బ్యాండ్విత్. సో ఒకటి ఐడియాతోటి మీకు అన్నీ కావాలంటే కుదరదు. అంటే ఒకప్పుడు గవాస్కర్ గొప్ప ప్లేయరే, కానీ ఇవాళ రోజుల్లో గవాస్కర్ గొప్ప ప్లేయర్ అవుతాడంటే కుదరదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు కావాలి. విరాట్ కోహ్లీ కెపాసిటీ ఇస్ మచ్ మోర్. బట్ గవాస్కర్ దగ్గర నేర్చుకునే విరాట్ కోహ్లీ పెద్దోడు అయ్యాడు, లేకపోతే సడన్గా విరాట్ కోహ్లీ వచ్చేయలేడు. అట్లాగే దీంట్లో కూడా మనం ఇవాళ మీడియాని ఇంటర్నెట్ని వాడాలి, డిజిటల్ కమ్యూనికేషన్ వాడాలి, స్కూల్స్లో నేర్పించాలి. సాడ్ పార్ట్ ఏంటంటే ఇక్కడ చాలా పెద్ద హాస్పిటల్ అండి, చాలా పెద్ద డాక్టర్ గారు. మొన్న నేను వెళ్ళి కలుస్తుంటే వాళ్ళ అపోహలు ఎన్ని ఉన్నాయండి గుడ్ల గురించి, ఆటల గురించి. సో అది మీరు ఆవిడ చెప్తుంటే మీరు వెళ్ళి ఆవిడ చూసి ఆవిడ ఇలాగ చెప్తుంటే మీకు భయం వేస్తుంది, అమ్మో డాక్టర్ గారు చెప్తున్నారని చెప్పి.
సో మేము రియలైజ్ చేసింది ఏంటంటే వాళ్ళకు కూడా అసలు ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదు. సో దానికి మేమే బాధ్యతలు, ఎందుకంటే మేము వెళ్ళి చెప్పాలి వాళ్ళు కరెక్ట్గా ఏంటి అది ఇది అని. సో ఇప్పుడు అది కూడా స్టార్ట్ చేస్తామంటే అది కెనడాలో చేశారు అది. సో కెనడా ఎగ్ ఇండస్ట్రీ వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఏం చేసేవాదంతా మనకు ఫ్రీగా ఇస్తామని చెప్పారు. మేము మీకు మా ఇన్ఫర్మేషన్ మొత్తం, ఆ నాలెడ్జ్ ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి, డాక్టర్లకి ఏం చెప్పాలి ఎలా చెప్పాలన్నది మేము మీకు ఫ్రీగా ఇస్తాము, ప్లీజ్ మీరు మనం సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు పార్ట్నర్షిప్ ఫ్రీగా, అంటే యాక్చువల్లీ వాళ్ళే డబ్బులు ఖర్చు పెడతాను కూడా అంటున్నారు ఓ పార్ట్ ఇది అని. సో అది ఇప్పుడు స్టార్ట్ చేస్తాం తొందరలో మేము కూడా. సో మేము కూడా ఇక్కడ ఏంటంటే ఒక ఎగ్ న్యూట్రిషన్ సెంటర్ స్టార్ట్ చేద్దామని. సో దట్ ఆ ఇన్ఫర్మేషన్ న్యూట్రిషనిస్ట్కి, డాక్టర్స్కి, స్పోర్ట్స్ స్కూల్స్లో, చాలా స్కూల్స్లో భోజనాలు పెడుతున్నారు కానీ గుడ్లు పెడతలేదు. కార్పొరేట్ స్కూల్స్లో నేను అంటున్నాను, గవర్నమెంట్ స్కూల్స్లో అయితే మిడ్ డే మీల్లో గుడ్ ఇస్తున్నారు కానీ కార్పొరేట్ స్కూల్స్లో గుడ్లు పెడతలే. సో మా అమ్మాయి స్కూల్లో గుడ్డు పెడతలేదు, మా అమ్మాయి ఏమో గాలు పెట్టేస్తుంది నాకు, నేను వాళ్ళు ఏమో వెజిటేరియన్ నేను తిన్నా అంట, తింటలేదు అది ఇంటికి వచ్చి సాయంత్రం భోజనం చేస్తుంది. సో అవన్నీ కూడా కొంచెం మా తరపున కూడా చేయాల్సిన పని ఉంది. సో అట్లా మెల్లమెల్లగా మేము అనుకో డెఫినెట్గా అవగాహన పెరిగింది కొద్దీ కన్జంప్షన్ పెరుగుతుందండి. ఎగ్ అనేది ప్రోటీన్ ఫుడ్ కదండి, పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది ఈ ఏజ్ నుంచి వీళ్ళకి. ఇది అలవాటైతే ఎగ్, సో మజిల్ బిల్ కూడా చిన్నప్పటి నుంచి ఒక ప్రాపర్ వేలో ఉంటుంది. సో దట్స్ వై మేము పిల్లలకి బాగా ఎగ్స్ తినమని చెప్తుంటాం. ఎగ్ వెజ్జా నాన్ వెజ్జా సార్? చాలా మందికి ఇది ఒక అపోహ. ఒక విధంగా చెప్పాలంటే అండి, గాంధీ గారు అన్నట్టు పాలు వెజిటేరియన్ అనుకున్నప్పుడు గుడ్డు వెజిటేరియన్ ఎందుకు కాదని గాంధీ గారు అన్నారు. సో మా ఇది కూడా అదే. ఇప్పుడు ఏంటంటే మీకు మార్కెట్లో దొరికే గుడ్డు మీరు ఏం చేసినా పిల్లలు రావు దాంట్లో నుంచి. ఎందుకు మార్కెట్లో ఉన్న ఫామ్లో గుడ్లు ఎక్కడ కూడా మీ మేల్ ఉండదు. సో అది ఏమంటారంటే దాంట్లో మీకు మేటింగ్ అవ్వదు. సో గుడ్డు ఏంటంటే దాన్ని ఏమంటారు, దాని నేచర్ అది. మీకు 99.99% గుడ్లు మార్కెట్లో ఉండేవి అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్. ఆ ఫర్టిలైజ్డ్ ఎగ్స్ మా బ్రీడర్ ఫార్మ్స్ అంటే చాలా ఇది మొత్తం ఎన్ని ఉన్నాయండి, మొత్తం ఆంధ్రాలో 5-6 ఉంటాయేమో. ఆ ఫామ్ ఆ ఊర్లోనే మేము అమ్ముతాం. ఏదన్నా మిగిలితే కనుక చాలా తక్కువ మిగులుతుంది, 5% అంతా మిగులుతాయి. అదంటే అంటే రోజుకు 3,000 గుడ్లు, 4,000 గుడ్లు ఆ చుట్టుపక్కల అమ్మేస్తాం మేము, ఆ సిటీకి రావు. సో అట్లా చూసారంటే అండి. అండ్ ఇంకొకటి, ఈ కోడికి పెట్టే దానా అంతా కూడా వెజిటేరియన్ అండి. సో కోడి తినేది కూడా అంతా వెజిటేరియన్. అప్ప ఇంకోటి అర్థం చేసుకోవాలి, కోడి ఫండమెంటల్గా నాన్ వెజిటేరియన్. మీరు కోడిని వదిలేసారనుకోండి అది పురుగులు ఇదంటా ఉంటుంది అది. సో కానీ అయినా కూడా మనం కోడికి పెట్టేదంతా కూడా వెజిటేరియన్ డైట్. మొక్కజొన్న, సోయా, సన్ఫ్లవరు, పీనట్ కేక్ అంటే ఆయిల్ తీసేసిన తర్వాత మిగిలిన పిప్పు వాడతాం, మొక్కజొన్న వాడతాం. సో అంతా వెజిటేరియన్ అది కూడా. సో మా ప్రకారం మేము అనేది అందుకని ఎగ్ ఇస్ వెజిటేరియన్ అని అంటున్నాం మేము. అండ్ ఎగ్ ఇస్ వెజిటేరియన్. అండ్ ఇవాళ మీరు ఒకప్పుడు రజనీష్ గారి మాట అన్నా, గాంధీ గారి మాట అన్నా, అందరూ అనేది ఏంటంటే గుడ్ అయితే తినొచ్చు, ఎందుకంటే అది అన్ఫర్టిలైజ్డ్ కాబట్టి. ఎందుకంటే దాని హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ అండి పిల్లలకి, ఎస్పెషలీ ప్రెగ్నెంట్ మదర్స్కి. ఎస్పెషలీ హెల్త్ బెనిఫిట్స్ గుడ్డుతో వచ్చే బెనిఫిట్ మీకు మిగతా దాంతో రాదా అంటే వస్తుంది. కానీ ఒక గుడ్డు బదులు మీరు అదే మీ దగ్గర 200-300 గ్రాములు పప్పు తినాలి. పప్పు తిన్నా కూడా మీకు అన్నీ రావు, ఎందుకంటే ఆ నేచర్ అదనమాట. ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ ప్రోటీన్. మెడికలీ ఎగ్ని అందుకనే కంప్లీట్ ప్రోటీన్ అంటారు, 100% ప్రోటీన్ ఎగ్. దాని తర్వాత మిగతా అన్నిటిని ఎగ్తో పోల్చి కంపేర్ చేస్తారనమాట, దీని పర్ఫెక్షన్ ఎంత అన్నది. అంటే మెడికలీ వాళ్ళు చేసేది అది. ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ చూసారంటే ఇప్పటి వరకు దాని మెంబర్షిప్ దగ్గర 70% ఆఫ్ ద వరల్డ్ ఎగ్ కన్సంప్షన్ డెవలపింగ్ కంట్రీస్లో ఉందండి, ఇండియా, చైనా ఇలాంటి దేశాల్లో దగ్గర 70% వరకు సేఫ్గా అని నేను చెప్పగలుగుతాను. కానీ మెంబర్షిప్ చూసారంటే దగ్గర 10% మెంబర్షిప్ కూడా లేదు. అంటే అక్కడ ఎవరు ఆపుతులేదు వాళ్ళు, కానీ ఆ అవగాహన లేక ఇది లేక మన వాళ్ళు మెంబర్షిప్ చైనా నుంచి కూడా ఎవరు లేరు ఆల్మోస్ట్. సో మెంబర్షిప్ అంతా ఎక్కువ వెస్టర్న్ కంట్రీస్, యూరోప్, అమెరికా వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కానీ వరల్డ్ అంతా ఇక్కడ ఉంది ఇప్పుడు. సో మనం అందుకనే నా ప్రయత్నం ఏంటంటే ఇప్పుడు ఈ నా టర్మ్ వచ్చే 3-4 సంవత్సరాల్లో ఈ డెవలపింగ్ కంట్రీస్ మెంబర్షిప్ ఎక్కువ తీసుకుని అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఇష్యూస్ ఏంటా అవి ప్రామినెన్స్లోకి రావాలని చెప్పి. ఇప్పుడు వాళ్ళ ఇష్యూస్ ప్రామినెన్స్లోకి వచ్చే పాపులేషన్ చూసిన నాట్ మోర్ దెన్ 3-4% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఆ దేశాల్లో లేదు. అయినా కూడా వాళ్ళ ఇష్యూస్ ఎక్కువ ఇంపార్టెన్స్లో ఉన్నాయి ఇప్పుడు ఇండస్ట్రీలో కానీ అందరికీ కానీ. అండ్ కొన్ని వాళ్ళకి కావాల్సిన మన మీద ఇంపోజ్ చేస్తున్నారు, విచ్ ఇస్ డేంజరస్ ఫర్ అస్. మనకి అంత అవసరాలు లేవు అది ఇది.
సో అందుకని ఏంటంటే నేను ఫోకస్ అంతా మనకి డెవలపింగ్ వరల్డ్ కావాల్సింది ఉంది, మనకు కావాల్సింది ఏంటి, అది ఫోకస్ ఎట్లా తీసుకురావాలన్నది అదొక ప్రయత్నం అండి. వీ హావ్ ఆల్రెడీ స్టార్టెడ్ దట్. మనకేంటంటారా అంటే ఇప్పుడు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్లో ఎవరెవరు ఏం చేస్తున్నారు అవి మనం నేర్చుకుని మనం ఇక్కడ ఎలా వాడుకోవచ్చు అన్నది, ఐ థింక్ దట్ ఈస్ అగైన్ మై జాబ్. ఏంటంటే కొలంబియాలో ఉన్నారు వాళ్ళు మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, ఇప్పుడు మెక్సికో ఉందండి, మెక్సికో మనకి అంత తేడా ఏం కాదు, కానీ వాళ్ళు 350 గుడ్లు ఎలా తింటున్నారు, ఎందుకంటే పర్ క్యాపిటా ప్రకారం వాళ్ళు మనకన్నా తినకూడదు, కానీ వాళ్ళు 350 తింటున్నారు. సో మనం వాళ్ళ దగ్గర ఎలా నేర్చుకోగలుగుతాం, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేసి మన దగ్గర చేస్తున్నారు. ఇప్పుడు జపాన్ 340 ఉంది, వాళ్ళు ఏమంటున్నారంటే వచ్చే 10-15 సంవత్సరాల్లో 700 గుడ్లకి వెళ్ళాలని పర్ క్యాపిటా, రోజుకు 2 గుడ్లు వెళ్ళాలి, ఎందుకంటే హెల్త్ కోసం రోజుకు 2 గుడ్లు కావాలి. నువ్వు ఇవాళ చూసారనుకోండి హెల్త్ వైజ్ వరల్డ్ జాపనీస్కి ఉన్న హెల్త్ ఎవరికీ లేదండి, అమెరికన్స్ కాదు కదా, బ్రిటిష్ కాదు కదా, ఎవరికీ ఆ హెల్త్ లేదు, దే ఆర్ హెల్దియెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. సో వాళ్ళు అనేదండి వన్ ఆఫ్ అవర్ సీక్రెట్ ఇస్ ఈట్ అన్ ఎగ్ ఎవ్రీడే. వాళ్ళు అనేదండి సాలడ్ ఉందంటే ఎగ్ వేసేసుకుంటారు, వాళ్ళు రైస్ తింటున్నారంటే ఒక ఎగ్ వేసేసుకుంటారు, పచ్చిగుడ్డు తినేస్తారు వాళ్ళు అన్నింటిలో. అది మనం పచ్చిగుడ్డు తినక్కర్లేదు కానీ కానీ మనం అంటుంది ఏంటంటే వాళ్ళ దగ్గర మనం ఏంటంటే వాళ్ళు అదే అంటారు, దేంట్లో అయినా గుడ్ వేసామంటే దాని వాల్యూ, న్యూట్రిషనల్ వాల్యూ చాలా పెరిగిపోద్ది అన్నది వాళ్ళ ఒపీనియన్. సో వాళ్ళ దగ్గర ఏం నేర్చుకోగలుగుతాం మనం? సో వాళ్ళు 70-340 ఎలాగే వెళ్ళారా, మనం ఏం నేర్చుకో చైనా. సో ఈ బాడీలో ఏమవుతుందంటే వాళ్ళు చాలా ఫ్రీగా షేర్ చేస్తున్నారు మనతో, సో అది అడ్వాంటేజ్. సో ఆల్రెడీ ఒక ఇద్దరు ముగ్గురు జాయిన్ అయిన వాళ్ళు అదే అనుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళని చూసి ఓకే మేము కూడా ఇప్పుడు ఇక్కడ ఎందుకు చేయకూడదు, దే ఆర్ డూయింగ్ అండ్ దే ఆర్ గ్రోయింగ్. నా పేరు డాక్టర్ రాఘవ్ సునీల్, స్పైన్ సర్జన్. గుడ్డు అన్నది మనకు నేచర్లో ఉన్న చాలా ముఖ్యమైన పోషక ఆహారం అండి, ఎందుకంటే ఇందులో మనకు కావాల్సిన ప్రోటీన్స్ ఉన్నాయి, ఫ్యాట్స్ కూడా కావాల్సిన మోతాదుల్లో మనకు ఆరోగ్యానికి మంచిదైన ఫ్యాట్స్ ఉన్నాయండి, కొలెస్ట్రాల్స్ కూడా. సమ్మర్ గుడ్డుకి అంటే ఒక స్టేజ్ దాటిందంటే కోడికి టెంపరేచర్ అంత కంఫర్టబుల్ కాదు, సో ఒక విధంగా కోల్డ్ దానికి ఇట్ ఈస్ మోర్ కంఫర్టబుల్ విత్. సో అది ఆ దిశగా ఆలోచించాలంటే మనం డెఫినెట్గా మనం కొంచెం కంట్రోల్డ్ హౌసెస్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇప్పుడు, ఎందుకంటే మీరు వచ్చే 20 సంవత్సరాలు మనం $1,900 ఉన్నామండి, 2040కి $7,500 అవుతుంది అంటారు. $7,500 అంటే పర్ క్యాపిటా అయ్యిందంటే మీరు ఒక విధంగా చూసారంటే అంటే అది ఇవాళ చైనా, ఇవాళ రోజున చైనా ఆ స్టేజ్లో ఉంది, వాళ్ళు 300 గుడ్లు తింటున్నారు ఇప్పుడు. సో 69-300 అంటే ఎన్ని రెట్టింపులు పెరగాలండి ఒకటి. అదే చికెన్ చూసారనుకోండి, మనం 4 కేజీలు ఎంత ఉన్నాం, వాళ్ళేమో 25 కేజీల్లో ఉన్నారు. సో ఆ స్టేజ్ అండ్ అక్కడ ఏంటంటే అక్కడ మళ్ళీ పోర్క్ తింటారు, బీఫ్ తింటారు, కుక్కలు తింటారు, అన్నీ తింటారు. మనమేమో అయ్యేందనం మన చికెనే, కొంచెం ఫిష్ ఉంటుంది, మటన్ అది ఆ స్టేజ్కి వెళ్ళాలంటే 1,000 రూపాయలు అయిపోతుంది, ఎందుకంటే అక్కడ ఈ నాలెడ్జ్ లేదు, ఇది లేదు, ఆ ప్రొడక్టివిటీ లేదు. సో ఎక్కువ నేను అనుకుంటే 80-85% చికెనే తింటాం. మరి అలాంటప్పుడు ఈ ఓపెన్ హౌసెస్, ఈ రకం హౌసెస్ ఇంకా నడవు, వీ హ్యావ్ టు గో ఫర్ కొంచెం కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేసి, అంటే ఇప్పుడు వరకు మనకు అవసరం ఇదే ఉండింది కాబట్టి ఇదే చేసాం మనం. అండ్ మన హౌసెస్ అంత లేటెస్ట్ కాకపోయినా ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఇండియా వాజ్ వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ అండ్ బెస్ట్ ఇన్ ద వరల్డ్. కానీ ఫ్యూచర్కి వెళ్ళాలంటే కనుక మనం ఈ మార్పులు చేసుకుంటా, వన్ ఆఫ్ దీస్ చేంజెస్ హ్యాస్ టు హ్యాపన్. కొంచెం యాంటీబయాటిక్స్ యూసేజ్ తగ్గించాలి, అండ్ ఎందుకంటే పబ్లిక్ హెల్త్ ఇష్యూ అది, అంటే కొంచెం మరీ కొంతమంది చెప్పినంత దీనిగా ఏం వాడేరండి ఇండస్ట్రీలో, కానీ అయినా ఇప్పుడు మేము కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండటం అవసరం, ఎందుకంటే ఆ ఇష్యూ ఉంది కాబట్టి, ఆ అపోలు ఉన్నాయి కాబట్టి. ఇంకో అపో ఏంటంటే ఏదో స్టెరాయిడ్స్ వాడతారు అది ఇది అని చెప్పి, కానీ ఫ్యాక్ట్ ఏంటంటే కోడి మీద పనిచేయదు అది, ఏం లాభం లేదు. ఏమీ లాభం లేనప్పుడు అదేం ఫ్రీగా రాదు కదా, దానికి యాక్చువల్లీ చాలా కాస్ట్లీ అండి. ఇప్పుడు ఆ స్టీరాయిడ్స్ కానీ హార్మోన్స్ కానీ ఆర్ వెరీ వెరీ ప్రైసీ, మాకేం లాభం లేనప్పుడు మేము ఎందుకు వాడతాం అది? సో అందుకే ఒక గవర్నమెంట్ ఆఫీషియల్ అంటే నేను అదే ఛాలెంజ్ చేశాను, ఒక్క ఫామ్కి వచ్చి మీరు చూపించండి ఇది ఉందని, ఇది అందరూ మీతో ఏం మాట్లాడండి, మీకు ఏది కాదు చేసుకుంటానని. నేను ఇప్పటికీ మా అందరికీ చెప్తున్నాను, మీడియాకి కానీ ఎవరికైనా నేను అదే ఛాలెంజ్ చేస్తున్నాను, వచ్చి చూపించండి ఎవరు ఒకళ్ళు వాడుతున్నారు, ఏం వాడుతున్నారు, అసలు ఏంటది స్టీరాయిడ్ అంటే ఏంటి, ఒక అవగాహన ఉందా లేదు, జస్ట్ క్యాజువల్గా వాడేస్తున్నారు అంతే. తెలవ కాదు, అన్ఫార్చునేట్లీ డాక్టర్లు వాళ్ళు కూడా అంటే వాళ్ళు తప్ప అంటలేదండి, ఎందుకంటే అలాగ ఉంది అండ్ వాళ్ళు అది అనుకుంటున్నారు, అమ్మ చేసేస్తున్నామో అనుకుంటున్నారు.
కానీ మాకు పని చేయదు అది. మాకు పని చేయనప్పుడు మేము వాడే, మాకు ఎందుకు వాడుకుంటాం, మేము డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తాం, మాకేం పెద్ద. ఇప్పుడు మేము ఇప్పుడు మీకు 3.5 గుడ్డు అమ్ముతున్నాం అనుకోండి, మాకేమి 3 రూపాయలే మిగులుతులేదు దాంట్లో. ఫార్మర్ మిగిలే 10-15 పైసలే. సో దీంట్లో ఎక్కడ పెడతాడుతాను అన్నది అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో మీలాంటి వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి మాకు. ఎందుకంటే ఎందుకు హెల్ప్ చేయాలన్నది సింపుల్ అండి. గుడ్లు తింటాం మన నేషనల్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. నిజం మీరు చూసారంటే ఏ రోజైతే రోజుకు గుడ్డు లెవెల్కి వచ్చామో, మీకు ఆ రోజు వచ్చి అడగండి, మన ఒలింపిక్ మెడల్స్ ఎక్కువ రాబోతుంది అన్నొచ్చి అడగండి, ఏషియాడ్ మెడల్స్ ఎక్కువ రాబోతుంది అన్నొచ్చి అడగండి, ఏ స్పోర్ట్స్లో మనం ఇంప్రూవ్ అవ్వబోతుంది, పబ్లిక్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వబోతే వచ్చి నన్ను అడగండి. అండ్ దట్ ఈస్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. అండ్ మీ సైట్కి కానీ, మీకు ఓల్డ్ ఏజ్లో బోన్ హెల్త్కి కానీ, లేడీస్కి పిల్లల సైట్కి కానీ, ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ, ఇంటెలిజెన్స్కి కానీ, అన్నిటికీ రోజుకో గుడ్డు సాల్వ్స్ థింగ్స్ లాట్ మోర్ దెన్ ట్రయింగ్ ఆల్టర్నేట్ మెథడ్స్. సో ఉన్నాయండి, డెఫినెట్గా. మెయిన్ ఏంటంటే రా మెటీరియల్ ప్రైస్ అంటే నన్ను అడుగుతారు అంటే నాకు అనిపిస్తుంది ఒకసారి ఏం చేయగలుగుతుంది ఆ గవర్నమెంట్ అని చెప్పి. ఎందుకంటే ఇండస్ట్రీస్ క్వైట్ అడ్వాన్స్డ్ అండ్ డూయింగ్ వెల్, కానీ రా మెటీరియల్ ప్రైజెస్ ఒక్కోసారి మాకు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఏమో MSP పెంచారు బాగానే, కానీ దాని ఇంపాక్ట్ మాకు ఉంటుంది. ఎందుకంటే మాది 70% ఆఫ్ మా ఖర్చు MSP పెంచిన దాని వల్ల ఉంటుంది. సో అది 30% పెరిగిందంటే మా కాస్ట్ 30% పెరుగుతుంది. సో మాకు మా దాని మీద అయితే గుడ్ల మీద ఏమి MSP లేదు ఇది. సో ఈసారి చేయవలసి వచ్చింది, మీ అండర్స్టాండ్. కానీ నా ప్రకారం నేను ఏంటంటే ఫ్యూచర్లో MSP పెంచే కన్నా ఫార్మర్స్ ప్రొడక్టివిటీ పెంచుతాం అన్నది మీద ఫోకస్ చేస్తాం, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మనం సోయా తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు చైనా తీసుకున్నారనుకోండి, హెక్టేర్కి వాళ్ళ యావరేజ్ 2.5 టన్నులు, మనం 700 కేజీలు. అర్జెంటీనా చూసానంటే 3.5 టన్నులు హెక్టేర్కి యావరేజ్ చెప్తున్నాను. మరి మనం ఫస్ట్ ఆ స్టేజ్కి వెళ్ళి కదా, ఇప్పుడు ఫార్మర్కి ఎవరు అది నేర్పిస్తలా, నేర్పించకుండా అంటే MSP పెంచుకుంటా పోతాం అంటే రేపు కన్జ్యూమర్కి కూడా ప్రాబ్లం అయిపోద్ది కదా. అంటే ఇప్పుడు మరి ఇప్పుడు రెండోదేమో మా అమెరికన్స్ ఎక్స్పోర్ట్ చేస్తామంటారు ఇండియాకి. ఇవాళ చూస్తే ఆల్రెడీ మాకు అమెరికన్స్ కన్నా మాకు 20% ఎక్స్ట్రా అవుతుంది కాస్ట్ ఫీడ్. ఎందుకంటే మా సెల్లింగ్ ప్రైస్ వాళ్ళకున్న ప్రైస్ మనకు లేదు. వాళ్ళు 9 రూపాయలు 10 రూపాయలు గుడ్డు అమ్ముతున్నారు, యూరోప్లో వెళ్తే 15 రూపాయలు గుడ్డు అమ్ముతున్నారు, మనకి ఎక్కడక్కడ 5 రూపాయలే కదా. సో అన్నీ తీసేసారు అనుకోండి, ఫార్మర్కి వచ్చేది 3.5. సో అయినా కూడా ఆ 3.5లో దే ఆర్ మేకింగ్ ప్రాఫిట్స్, దే ఆర్ డూయింగ్ వెల్. కానీ ఇప్పుడు సడన్గా ఫీడ్ ప్రైస్ పెరిగింది అనుకోండి, మన రేట్ పెరిగింది అనుకోండి, వాళ్ళు ఏమో సబ్సిడీలే ఇచ్చేసి పంపించేస్తా ఉంటున్నారు, అదే రేటు మీద మనకు పంపించేస్తా ఉంటున్నారు. వాళ్ళకి కావాల్సింది కూడా అదే, అంటే మనం అన్వయబుల్ అయితే వాళ్ళు పంపించుకోవచ్చు అని చెప్పి. సో ఐ థింక్ అక్కడ కొంచెం గవర్నమెంట్ కొంచెం ఆలోచించాలి ఆ పాలసీ మీద. రెండోది మనకి ఇండియాలో ఏంటంటే బ్యాంకింగ్ సిస్టము ఒక ఫిక్స్డ్ సిస్టంలో ఉంది అది, విచ్ ఐ థింక్ అగైన్ ఇస్ కొంచెం రాంగ్ అది పద్ధతి. మనకేంటంటే 1 ఇయర్ మా 7 ఇయర్స్ లోన్ ఇస్తారండి, 1 ఇయర్ మొరటోరియం, తర్వాత 6 ఇయర్స్. అదే మీరు యూరోప్, అమెరికా, చైనా, జపాన్ వెళ్ళారనుకోండి, అక్కడ 15 సంవత్సరాలు లోన్ అది. అండ్ వాళ్ళకు 2-3 ఇయర్స్ మొరటోరియం ఇచ్చి తర్వాత 10 ఇయర్స్ రీపేమెంట్ ఇస్తారు. అంటే మీకు ఇష్యూ ఏంటో చెప్తాను దాంట్లో. వాళ్ళకి మనకి ఈ ఒక్క కేసు మీద 60 పైసలు గుడ్ రేటు మన ఇండియన్ ఫార్మర్ కన్జ్యూమర్కి 60 పైసా ఎక్స్ట్రా అవుతుంది దానివల్ల. సో కన్జ్యూమర్కి ఎక్కువ అవుతుంది అది ఈ ఒక్క స్టెప్ వల్ల, 50-60 పైసా కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో అది కూడా కొంచెం మీరు అగ్రికల్చర్ని ఎంకరేజ్ చేయాలనుకున్నప్పుడు గవర్నమెంట్ కూడా అది కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఫార్మరు అంత డబ్బులు ఎక్కువ చేసుకోలేకపోతే బ్యాంకు కట్టలేడు. సో ఐ థింక్ అది కూడా కొంచెం అవసరం ప్రకారం పాలసీ చేయాలి. కానీ మీరు పాలసీ చేసేసి దాన్ని అన్నింటిని దాంట్లో ఫిట్ చేస్తాం అన్నది కరెక్ట్ కాదు. సో ఐ థింక్ ఈ రెండు విషయాలు కనుక గవర్నమెంట్ చూసుకుంటే జాగ్రత్తగా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి చాలా మేజర్గా ఎక్స్పోర్ట్ చేయొచ్చు చుట్టుపక్కల దేశాలన్నింటికి కూడా, మనం మనకే కాదు బయటికి కూడా పంపించుకోవచ్చు. సో అవన్నీ యాడ్ చేశారంటే మీరు వచ్చే 20 సంవత్సరాలు ఇండస్ట్రీ 20 టైమ్స్ పెరగవచ్చు. గుడ్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి, నా ఎవ్రీడే డైట్లో గుడ్ రెగ్యులర్గా తింటాను. ఆహార లోపం ఉన్న ప్రతి ఒక్కరికి చీపెస్ట్ ప్రోటీన్ ఎగ్. రోజు ఒక గుడ్డు తినండి, ఆరోగ్యంగా ఉండండి. రూపీ వాల్యూ పడిపోతున్న దానికి ఒకటి ఇంపోర్ట్స్ రిస్ట్రిక్ట్ అవ్వచ్చు, అంటే లేవు ప్రస్తుతానికి ఇంపోర్ట్స్ ఏం పెద్ద లేవు, బట్ వచ్చేవి కూడా
అంటే మేము భయపడ్డది చెప్తున్నది, ఎంఎస్పీ ఎంత పెరిగితే మనం అప్పుడు అమెరికన్ నుంచి ఇండియాలో చికెన్ డామ్ చేస్తాం ఈజీ అవుతుందా అనుకున్నాం. కానీ ఇది పెరుగుతాం వల్ల ఒకటి వాళ్ళకి అంత ఈజీ అవ్వదు ఒకటి. రెండోది ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ కూడా చేయవచ్చు, సో ఆ ఆపర్చునిటీ ఉంది. మాకు ఫారిన్ ఎక్స్చేంజ్ పెరుగుతాం వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు మా ఇండస్ట్రీకి. అంటే ఇది అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ నెగిటివ్ వ్యూస్ ఏం లేవు. మీరు మినిమం అన్నారా, మీకు ఏంటంటే కేజీ బాడీ వెయిట్కి 0.6 grams కావాలండి. అంటే 10 kgs 6 grams అంటే ఒక గుడ్డు. ఎవ్రీ 10 kg బాడీ వెయిట్కి ఒక గుడ్డు తినాలి మీరు ప్రోటీన్. సో నేను అంటుంది ఏంటంటే, నా ఇదేంటంటే ఐ థింక్ యావరేజ్గా రోజుకు 2 గుడ్లు అయితే అందరూ తినాలి. సో నా డెఫినెట్గా అది చేసిన రోజున ఎస్ ఐఎమ్, అంటే దేశం బాగుపడుతుంది. అఫ్కోర్స్ యాజ్ అ బిజినెస్ మ్యాన్ ఐ గెట్ అడ్వాంటేజ్. ఫార్మర్స్ బాగుపడతారు, మొక్కజొన్న ఫార్మర్స్ బాగుపడతారు, సోయాబీన్ సోయా కానీ సన్ఫ్లవర్ కానీ ఆ ఫార్మర్స్ బాగుపడతారు. కన్జ్యూమర్ హెల్త్ ఐ కెన్ ప్రామిస్ యూ విల్ బీ అట్ అ డిఫరెంట్ లెవెల్. సో ఐ థింక్ నా టార్గెట్ అదండి, రోజుకు 2 గుడ్లు ఎలా తినిపించాలని. థ్యాంక్ యూ. ఫైనల్గా రోజుకి 2 గుడ్లు తినిపిస్తే నా టార్గెట్ కంప్లీట్ అయ్యింది, జనాలు కూడా ఫిట్గా ఉంటారు, ఇండియా ఫిట్గా ఉంటుంది అని చెప్తున్నారు సురేష్ రైడ్ గారు. కెమెరామెన్ నవీన్తో సౌజన్య, TV5. Eggs are a part of my everyday essential diet. They are of great nutrition value. Eggs are a great source of protein and very nutritious. They do not have carbohydrates, which are actually the more harmful of the nutrients if they are taken beyond a proportion.